జాతీయ స్థాయిలో తెలుగు సినిమాలకు అవార్డులు వచ్చాయి. 4 సినిమాలకు 7 జాతీయ అవార్డులు వచ్చాయి. ఇది చాలా మంచి విశేషం. ఆ అవార్డులు ఏ చిత్రాలకు వచ్చాయంటే, మహానటి సినిమాలో సావిత్రి గారి పాత్ర పోషించిన కీర్తి సురేష్ గారికి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు వచ్చింది. అలాగే ఆ మూవీ బెస్ట్ కాస్ట్యూమర్స్ అవార్డు కూడా వచ్చింది. అలాగే రంగస్థలం మూవీకి బెస్ట్ సౌండ్ మిక్సింగ్ అవార్డు వచ్చింది. అలాగే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఆ మూవీకి బెస్ట్ మేకప్ అండ్ బెస్ట్ విఎఫ్ఎక్స్ విభాగాల్లో అవార్డులు వచ్చాయి. అలాగే రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో సుశాంత్ హీరోగా నటించిన చీలాసౌ మూవీకి బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే అవార్డు వచ్చింది. ఇది చాలా గర్వపడవలసిన విషయం. అవార్డు అందుకున్న వారందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుకుంటుంది సినీ సెంటర్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.